పేరుకి కో ఎడ్యుకేషన్ స్కూల్లో చదివినా నేను అమ్మాయిల్ని ఎప్పుడూ పెద్ద పట్టించుకోలేదు. క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ లాగే తప్ప వాళ్ళని వేరే విధంగా ఎప్పుడూ ఊహించలేదు. కానీ అరుణ్ గారు వచ్చి మైండ్ మొత్తం పొల్యూట్ చేసేసరికి నేను ఆడవాళ్ళని చూసే పద్ధతే మారిపోయింది. హలో, నువ్వు పంపించిన లొకేషన్కి బయలుదేరుతున్నారా? అక్కడికి కాదురా. మరెక్కడికి? ఏంట్రా ఏదో ఇల్లు అన్నారు, మధ్యలో గుడి ప్రోగ్రామ్ ఏంటి? పెద్ద స్టెప్ కదరా, బ్లెస్సింగ్స్ ఉంటే బాగుంటుంది. ఏదో పనులకు కూడా బ్లెస్సింగ్స్ అవసరమా? అలాంటి వాటికి ఎక్కువ అవసరం పద. ఎవడిచ్చాడ్రా అడ్రస్ నీకు? గూగుల్ బాబే బ్రో. అరే మావా, నాకెందుకు కింద పైన షేక్ అవుతుంది, లోపల చాలా పని ఉంటుంది. ఇక్కడ శేఖర్ గారు అంటే నేనే. మార్నింగ్ కాల్ చేశాను కదా వంశీని. ఓ కూర్చోండి. ముగ్గురికైతే 6,000, ఆర్డర్ రిపీట్ చేస్తే మరో 6,000 ముందే కట్టాలి. సార్ మీకు గూగుల్ పే ఉందా? నా దగ్గర క్యాష్ బ్యాక్ కూపన్ ఉంది. ఇదేమన్నా సూపర్ మార్కెట్ అనుకున్నారా? క్యాష్ క్యాష్ కావాలి. ఓకే సార్, క్యాష్ ఇస్తాం. కాండం తెచ్చుకున్నారా? లేకపోతే ఒక్కొక్కటి 100. వద్దు సార్, తెచ్చుకున్నాం. అన్ని బాక్సులు తెచ్చావేంట్రా? ఒక్కో బాక్సులు ఎన్ని ఉంటాయి తెలుసా? తెలుసా అండి, ఒక్కో దాంట్లో 120 అండి, అన్ని కలిపితే 360 అండి. అంటే ఓ నెల రోజులు ముగ్గురు ఇక్కడే ఉండిపోదామని ఫిక్స్ అయి వచ్చారా ఏంటి? అంటే ఆ పూజా సామాగ్రి ఏంట్రా? చిన్నప్పటి నుంచి నేనే పని మొదలు పెట్టినా, ముందు కొబ్బరికాయలు కొట్టి నిమ్మకాయలు తొక్కి ఎండు మిరపకాయలు కట్టడం నాకు అలవాటండి. దేని కట్టుకుంటారు ఎండు మిరపకాయల్ని? అంటే సరే ఏదో ఒకటి ఎడవండి. ముగ్గురు కలిపి ఒకటే, తలా ఒకటే? ముగ్గురికి కలిపి ఒకటే సార్. అయితే ఒకటి లోపలికి వెళ్ళండి. లేదు సార్, మేము ముగ్గురం కలిసే వెళ్తాం. మేము చిన్నప్పటి నుంచి అంతే, ఏది చేసినా కలిసే చేస్తాం. కలిసి చేయడానికి ఇదేం కంబైన్ స్టడీస్ కాదు, ఇంతకీ క్యాష్ ఏది? ముందు క్యాండిడేట్ ని చూడాలి. ఏయ్ రండే. రవి ఆగు, ఆగరా. అరే రవి ఆగరా. రే రవి, రవి ఆగరా. రే రవి, అరే నిన్నరా ఆగు. రవి అరే ఆగరా బాబు, ఆగు. రవి ఆగరా. రవి రవి నిన్నరా. ఏమైందిరా, ఎందుకు అలా వచ్చేసావు? వాళ్ళని చూసావు ఎలా ఉన్నారో, భయమేసిందిరా. ఇలా ఉంటే ఏంట్రా, మనం మ్యాటర్ నేర్చుకోవాలి. రెండు మూడు సార్లు ఓపిక పట్టామనుకో అన్ని అర్థమైపోతాయి బ్రో. రెండు మూడు సార్లా? అలాంటి ప్లేస్ లో ఒక్క నిమిషం కూడా ఉండలేనరా. అరే మామ, మన ఎక్స్పీరియన్స్ కోసమే కదరా. సర్లే, ఇంకో బెటర్ ప్లేస్ ఎత్తుకుతానులే. ఏమొద్దురా బాబు, వాళ్ళని చూసాక నాకు ఒక విషయం అర్థమైంది.
నా ఫస్ట్ టైం చాలా స్పెషల్ గా ఉండాలరా ఆ అమ్మాయి కూడా నాకు అంతే స్పెషల్ గా అనిపించాలి మనసుకు నచ్చాలరా ఇప్పుడు అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా మనకి మనకు కాదురా నాకు వాడు చెప్పింది కరెక్టే కలిసి చేయడానికి ఇది కంబైన్ స్టడీస్ కాదు మీ దారేదో మీరు చూసుకోండి నా తిప్పలేవో నేను పడతాను అమెరికా వెళ్లే ముందు కలుద్దాం కావాలంటే అప్పుడు నోట్ షేర్ చేసుకుందాం వాడు చెప్పింది కూడా కరెక్టేరా బేసిక్ అట్రాక్షన్ లేకుండా సెక్స్ ఏంట్రా రే పిచ్చి మామ రెండు ఒకటేరా ఒక్కసారి సెక్స్ లో దిగితే ఆటోమేటిక్ అట్రాక్షన్ పుడుతుంది అది నేచురల్ బాడీ ఇన్స్టింక్ట్ కట్టెలు మూసేసి లైట్స్ ఆఫ్ చేసి కాసేపు కళ్ళు మూసుకుంటే ఎవరో ఏంటో కూడా తెలియదు అన్ని నేర్చుకోవచ్చు నువ్వు చెప్పేది అనుకుని వచ్చాను గానీ ఆ రవి గారు చెప్పిందే కరెక్టరా ఫస్ట్ టైం స్పెషల్ గా ఉండాలి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి అమెరికాలో ముందు కలుద్దాం ఎరా ఏం చేస్తున్నావు జస్ట్ బ్రౌజింగ్ డాడ్ అవును పోర్న్ సైట్స్ అన్ని గవర్నమెంట్ బ్లాక్ చేసిందటగా ఓపెన్ అవుతున్నాయా కంగారు పడకరా నీ తప్పు కాదు నీ వయసులో రక్తంలో హార్మోన్లు రేసు గుర్రాల్లో పరిగెడుతుంటాయి నువ్వు అమెరికా వెళ్లే ముందు నీకు మ్యాటర్ మీద కోచింగ్ ఇచ్చి పంపించాలి ఆ అరుణ్ గాడికి కూడా నేర్పించి పంపించానుగా ఆడిప్పుడు ఎరగా తీసేస్తున్నాడు ఇది ప్రతి పేరెంటు వాళ్ల పిల్లలతో డెఫినెట్ గా డిస్కస్ చేయాల్సిన విషయం నువ్వు అమ్మాయి వై ఉంటే మీ అమ్మాయి చెప్పేది అబ్బాయి కాబట్టి నేనే చెప్పాలి వద్దులే నానా ఏమైనా కావాలంటే గూగుల్ చేసి క్లారిఫై చేసుకుంటాను ఒరేయ్ గూగుల్ బాబాయ్ కన్ని తెలియవురా అయినా నీకు సెర్చ్ ఇంజిన్ ఎందుకురా ప్రాక్టికల్ గా పండిపోయిన ఇంజిన్ నేనుండగా ఏం వదిలే నానా నాకు ఇప్పుడు ఏం నేర్చుకోవాలని లేదు నన్ను వదిలే ఇది చాలా ఇంపార్టెంట్ రా సరే రేపు అమెరికాలో నీకు బోల్డ్ మంది అమ్మాయిలు పరిచయం అవుతారు అందులో ఏదన్నా ఒక అమ్మాయితో స్నేహం బాగా పెరిగి సెక్స్ దాకా వచ్చిందనుకో అప్పుడు ఏమీ తెలియకుండా ఏం చేస్తావు ఇంతకీ నువ్వు అర్జునేనా నానా అయ్యుంటావు జస్ట్ ఆస్కింగ్ అంతే ఒరేయ్ ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అమ్మాయిలకి వాళ్ళ మనోభావాలకి రెస్పెక్ట్ ఇవ్వడం అమ్మాయిల్ని ఎప్పుడూ దేనికి ఫోర్స్ చేయకూడదు అమ్మాయి దేనికన్నా నో అంటే నో పొరపాటును కూడా ఫోర్స్ చేయకూడదు అర్థమైందా గుడ్ ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేద్దాం ఇదేంటో తెలుసా అయ్య బాబు ఎప్పుడు నేర్చుకుంటాడో ఏంటో వంశీగాడికి పట్టుదల ఎక్కువ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యేసరికి ఫోన్ మీద దీక్షలా కూర్చున్నాడు ఊళ్ళో ఉన్న డేటింగ్ యాప్లన్నీ డౌన్లోడ్ చేసి రైట్ స్వైపులు కొట్టే పనిలో పడ్డాడు ఫైనల్ గా ఒక ప్రొఫైల్